హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను రేణు, మీరు చూస్తున్నారు రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఎస్, ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి. ఇక్కడ పిల్లల ఆట చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి గేమ్ అనేది. ఎస్, మనం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పండక్కి ప్రతి ఒక్క గ్యాదరింగ్కి ఈజీగా చాలా మంది ఉన్నప్పుడు మనం ఆడడానికి ఇష్టపడేటటువంటి ఆట మ్యూజికల్ చైర్స్, కుర్చీల ఆట ఇట్లా చెప్తూ ఉంటాం సాంప్రదాయంగా. అయితే ఇక శివరాత్రి రాబోతోంది కదా, మరి అట్లాంటి టైంలో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక చోట ఆడుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆటని మనం ఎంపిక చేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలందరూ కలిసి ఈజీగా ఆడుకునేటటువంటి ఆటల్లో ఈ మ్యూజికల్ చైర్స్ ఆట కూడా ఒకటి అని చెప్పొచ్చు. అండ్ అలాగే వయసుతో దీనికి సంబంధం లేదు, ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు ఏజ్ లిమిట్ లేకుండా ఈ ఆటని ఆడుకోవచ్చు కదా. చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది, మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని కుర్చీలు వేసుకోవటం, ఎంతమంది ఉంటే అంతమందికి. తర్వాత ఇంకా తెలిసిందే కదా, మ్యూజిక్ ప్లే చేస్తారు, మ్యూజిక్ ప్లే చేసిన తర్వాత ఎక్కడైతే స్టాప్ చేస్తారో అప్పుడు కూర్చోవాలి, ఎవరైతే కుర్చీని పొందలేరో వాళ్ళు అవుట్ అనమాట. అట్లా ఇంకా లాస్ట్కి విన్నర్ని మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది, పిల్లలు ఆడుతూ ఉంటే ఇంకా భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు కూడా ఒకటే క్రమంలో దీని చుట్టూతా తిరగాలి, రివర్స్లో రాకూడదు అనే నియమాలు కూడా ఈ ఆటకి ఉంటాయి. సో అలా ఆటని ఆడేటప్పుడు రూల్స్ పాటించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ది వర్షిని ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. సో ఆట గురించి కూడా మీతో షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ తను అక్కడికి వెళ్ళినప్పుడు, సిమెన్ సామ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసినటువంటి వీడియో అన్నమాట. ఈ ఆట గురించి కూడా కొంచెం మీతో షేర్ చేసుకోవచ్చు అని నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.